ಕ್ಷಣ ದ್ವಾರಂ ಇದಿ ರಕ್ಷಣ ದ್ವಾರಂ. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయ. లైఫ్ గురించి చూస్తున్నటువంటి మీకు ప్రత్యేకముగా మా యొక్క సంఘము పక్షమున, మా యొక్క కుటుంబ పక్షాన ప్రత్యేకము వందనాలు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఈరోజున మనము ధ్యానించబోయే వాక్య భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2:8 చదువుకుందాం. స్మోర్నాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడను కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడను చెప్పు సంగతులేమనగా. హల్లెలూయ. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. మన దేవుడు ఎవరండి? మొదటివాడు, కడపటి వాడు, అంతేకాకుండా మృతుడై కూడా మరలా బ్రతికిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్న సంగతులు ఏంటంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఇక్కడ స్మూర్ణ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ధనవంతుడివే, నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, అయినప్పుడు కూడా నీవు ధనవంతుడివే. దరిద్రులు ఎవరంటండి? దేవుని దృష్టిలో ధనవంతులు. శ్రమ పడుతున్న వారు ఎవరు? దేవుని దృష్టిలో ధనవంతులు అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నాడు. హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు పొందబోవు, ఎవరి వలన పొందబోవు? సాతాను సమాజపు వారి వలన పొందబోవు. నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీకు దోషణలు ఎవరి వల్ల కలుగుతాయంట? సాతాను వల్ల నీకు కలుగుతాయంట. ఆ సమాజంలో ఉన్న సాతాను పెట్టిన మనుషుల ద్వారా నీకు శ్రమ కలుగుతుంది, అయినప్పుడు కూడా నీవు భయపడకము. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగు. శ్రమలు వస్తాయి, కానీ మనము ప్రభుని యేసు క్రీస్తు వారిని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందిన మనము, ఆయన వాగ్దానాలు పొందుకున్న మనము, ఆయనలో నిలిచి ఉన్న మనము, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు చేయదని ప్రభువారు చెప్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయ. హల్లెలూయ. దేవుని స్తోత్రం. శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపట్లు, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకీటము ఇచ్చిదంటున్నాడు. శ్రమ కలుగుతుంది. కొన్ని శ్రమలు పరీక్ష వల్ల కలుగుతాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. కొన్ని శ్రమలు సాతాను పెట్టేటువంటి శ్రమలని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఆ పరీక్షల్లో నువ్వు ఉన్నప్పుడు, నీకు శ్రమ కలుగుతున్నప్పుడు మనం భయపడకుండా ఎప్పుడైతే ముందు కొనసాగుతామో, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించే దేవుడిగా ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు, కాపాడే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడి స్తోత్రం. హల్లెలూయ. మనం ఏ జీవితాన్ని మనం చూసినట్లయితే, తన జీవితములో 4 శోధింపబడినట్లుగా, 4 అతనికి శ్రమ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నా దేవుడు నమ్ముకున్న వారికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయ. దేవుణ్ణి ఆశ్రయిస్తున్న వారికి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆ శ్రమలలో మనల్ని నిలబెట్టగల దేవుడు. ఇక్కడ ఏబు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఏబు జీవితం మనం చూసినట్టు ఏబు గ్రంథము 1:9-11. ఏబు గ్రంథము 1:9. అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడే, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని అడగగా, అపవాది ఏబు ఓరకనే దేవునిందు భయభక్తులు కలవాడైనా, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసేది కదా. ఏబు ఏమైనా ఊరికనే నీ ఎందు భయభక్తులు కలిగి ఉంచాడా? హల్లెలూయ. ఇక్కడ సాతాను అంటున్నాడు, నీవు అతని చుట్టూ కంచి వేసి ఉంచావు. ఒక్కసారి ఆ కంచి తీసి చూడు, నిన్నే దూషిస్తాడు అన్నప్పుడు, అయితే నీవు పరీక్షించుకో అని చెప్పి
అతన్ని సాతాన్ని దేవుడు పంపిస్తాడు. మొదటి అతనికి పరీక్ష ఏంటంటే తన ఆస్తి మొత్తము కూడా నష్టపోతాడు. దేవుడి నామానికి మహిమ కలునుగాక. హల్లెలూయా. అది ఎంత ఆస్తి ఉందని మనం చూసినట్లయితే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్డులు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. తన ఆస్తి మొత్తము కోల్పోయాడు. ఒకటి, ఇక్కడ దేవుడు పరీక్షిస్తున్నాడు అతన్ని. ఒకటి, ఆస్తి నష్టంలో కోల్పోయాడు, శ్రమ పడుతున్నాడు ఆస్తి కోల్పోయి. రెండవదిగా తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు అతను. ఆరోగ్యాన్ని కోల్పోయి ఆ వీధిలో ఉండి చిల్ల పెంగులతో భయంకర కురుపులతో ఆ కురుపుల్ని కుక్కలు నాగుతూ ఆ చిల్ల పెంగులతో గీకుంటూ భయంకరంగా శోధింపబడుతున్నాడు. రెండవదిగా తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అదొక శ్రమ. శ్రమకు పరీక్ష. దేవుని నామానికి మహిమ కలునుగాక. హల్లెలూయా. పౌలు గారు చెప్తారు కదా రోమపత్రిక, రోమపత్రిక 5:3, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని నామానికి మహిమ కలు. నీవు జీవ కిరీటము పొందాలంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా జీవకీటం పొంది ఆయన పరలోక రాజ్యంలో నువ్వు ఒక స్థానము సంపాదించుకోవాలంటే నీకు శ్రమ వస్తుంది. ఆ శ్రమల్లో పరీక్షలు ఎదురవుతాయి. ఓర్పుతో నువ్వు ముందు కొనసాగినట్లయితే ఆ ఓర్పు, ఆ శ్రమ, ఆ నువ్వు ఎప్పుడైతే ప్రభువు మీద నిరీక్షణ ఉంచుతావో ఆ నిరీక్షణ ఎన్నడూ కూడా సిగ్గుపరచబడదు. ఇక్కడ మనం ఏబు జీవితాన్ని చూస్తున్నాము. భయంకరమైన శ్రమకు లోనైపోయాడు. ఒకటి, తన ఆస్తి అంతా కోల్పోయాడు. రెండవది, తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. భయంకరండి, బాధ, వేదన, ఏమి చేయలేని పరిస్థితి, ఇంకా చావు నాకు వస్తే బాగుండు అనుకునండి పరిస్థితులు అతను సంభవించింది. దేవుని నామానికి మహిమ కలునుగాక. హల్లెలూయా. మూడవదిగా, తనను నిందించే భార్య. మొదటగా దేవుని దగ్గర ఎన్నో మేళ్ళు పొందుకొని, అద్భుతాలు పొందుకొని, ఆశ్చర్యాలు చూసి సమృద్ధిగా ఆ కుటుంబంలో జీవిస్తూ దేవుని అద్భుతాలు చూసిన వ్యక్తి ఏబు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏబు గారు దేవుని ఆనందిస్తూ ఉన్నాడు, దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఆ సంతోషిస్తూ ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇంకా ఎందుకు నువ్వు నీ ఆస్తి కోల్పోయావు, నీ బిడ్డల్ని కోల్పోయావు, నీకున్న ఆరోగ్యాన్ని కోల్పోయావు, ఇంకా దేవుడు దేవుడు అంటావు ఇంకా ఎందుకు అని చెప్పి తన యొక్క భర్తను ఏబుని నిందించినట్లుగా మనం చూస్తున్నాము. ఏబు గారికి మూడో పరీక్ష ఏంటయ్యా అంటే నిందించే భార్య. నీ శ్రమల్లో నిన్ను నిందించేవారు నీ పక్కనే ఉంటారు. నీ శ్రమల్లో నిన్ను నిందించేవారు నీ కుటుంబంలో ఉంటారు. నిన్ను నిందించేవారే నీ యొక్క జాబు చేస్తున్న ప్రాంతంలో ఉండొచ్చు. నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి పక్కన వారు నిందించేవారు ఉండొచ్చు. దేవుని నామానికి మహిమ కలునుగాక. హల్లెలూయా. సాతాను సమాజపు వారు అని చెప్పి ప్రకటన గ్రంథం మనం చూస్తున్నాం. వారు ఎవరంటండి? సాతాను సమాజపు వారు. వారి వల్ల నీకు దోషణ నీకు కలుగుతుంది అంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయపడకమంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, జీవము కలిగిన దేవుడు, రక్షించే దేవుడు కాబట్టి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే నిందించే స్నేహితులు అంటారు, నువ్వే పాపం చేసావేంటో, దేవుడు నిన్ను ఎంత శోధిస్తున్నాడు, నువ్వెందుకు ఇట్లా ఇలా అయిపోయిన కారణము, నువ్వు దేవుని సన్నిధిలో ఏమి చేశావు, దేవుణ్ణి ఏమి పాపము చేశావు, దేవుని సన్నిధిలో ఎలాగ నడుచుకున్నావు. దేవుని నామానికి మహిమ కలినగాక. హల్లెలూయా. నాలుగవదిగా, అతను నిందించి బాధ పెట్టి స్నేహితులు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ నాలుగు శ్రమలు ఏబు గారికి ఎదురైనప్పుడు కూడా స్నేహితుల కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. నిందించిన భార్యతో కలిపి ఆ మాట్లాడకుండా మూర్ఖురాలు మాట్లాడాడు, నువ్వు మాట్లాడకు. మన శ్రమంలో ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించాలా, సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించకూడదా, శ్రమంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించకూడదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు అని చెప్పి తన భార్యను కూడా అంటాడు.
ఆ భయంకరమైన శ్రమలన్నీ కూడా అయిపోయిన తర్వాత దేవుడికి యథార్థంగా, దేవుడికి న్యాయమంతుడిగా, దేవుడి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్న ఏబు గురించి దేవుడు ఏ సాక్ష్యం అయితే అతని పక్షాన చెప్పాడో అదే సాక్ష్యము అతను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నోటి మాట ద్వారా కూడా అతను పాపము చేయకుండా పరిశుద్ధతలో నిలబడగలిగాడంటే ఒకటే, దేవుడిని అతను పరిపూర్ణముగా ఆయన వైపు చూస్తున్నాడు కాబట్టి, ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి, ఆయన చేసే కార్యాలు ఆయన చూశాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. పరీక్షలు వచ్చినప్పుడు కూడా దేవుడు విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు. శ్రమలు వచ్చినప్పుడు కూడా విడిపించగల సమర్థుడు అని చెప్పి ఏబు నమ్మాడు కాబట్టి. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 10-11 వచనాలు. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండి నిర్మూలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మూలము చేసి ఉన్నావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆయన వెండి నిర్మూలము చేసిన రీతిగా మమ్మల్ని నిర్మూలన చేసి ఉన్నావు అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. అయినప్పుడు కూడా ఆ శ్రమలలోనే ఏబు ఆ పరీక్షలో ఉన్నాడని గ్రహించాడో, లేకపోతే నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకురాలేదు అని ఒక గ్రహింపుతో ఉన్నాడో తెలియదు, కానీ ఆ శ్రమలలో దేవుని వైపే చూస్తున్నాడు. ఎందుకంటే జీవ కిరీటం పొందుకోవాలంటే అనేక పరీక్షలు వస్తున్నప్పుడు వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే ఆ యొక్క పరీక్షలన్నింటిలోంచి, ఆ శ్రమలన్నింటిలోంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా మనం ఇంకా చూసినట్లయితే 1 పేతురు 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినట్లు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమంలో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. మహాశ్రమను బట్టి మీకు ఏదో అయిపోతుందని, ఏదో వింత జరిగిపోతుందని మీరు ఆశ్చర్యపడకండి. అనుకోండి, ఈ రోజున వచ్చిన శోధన బట్టి, ఈరోజు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, ఈ రోజున నీ కుటుంబంలో వచ్చిన శ్రమను బట్టి, కన్నీటిని బట్టి, వ్యాధిని బట్టి, దుఃఖాన్ని బట్టి, అయ్యో నాకేదో జరిగిపోతుంది, నా జీవితం ఏదో అయిపోతుంది అని చెప్పి భయపడకండి, ఆశ్చర్యపడకండి అని చెప్పి మనము పేతురుగారు చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరీక్షల్లో ఉన్నప్పుడు, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి కూడా విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు అని అంటున్నాడు. నీవు భయపడకము. ప్రకటన గ్రంథము మనం చూసినట్టుగా చెప్తున్నా కదా, నీవు శ్రమలకు భయపడకము, ఎందుకంటే ఆయన కాపాడే దేవుడు, ఆయన నీ వెంటే ఉండే దేవుడు. యెహోషువతో అంటున్నాడు దేవుడు, భయపడకు. యెహోషువ భయపడిపోతున్నాడు. మోషే తర్వాత ఈ యొక్క జనాంగాన్ని నేను ఎలా నడిపించాలి, ఎలాగ ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎంత కొత్త జనరేషన్ వచ్చారు కదా, ఎలాగ నేను వీళ్ళతో మాట్లాడాలి, ఎలాగ వీరిని ముందుకి ఆ కానాను ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి, ఈ పెద్దలతో చిన్నలతో వృద్ధాప్యం ఉన్న వారితో ఎలాగ నేను ముందుకు కొనసాగని భయపడిపోతా ఉంటుంటే యెహోషువ అన్నాడు, నీవు భయపడకము. మత్తయి సువార్త 10:26 మనం చూసినట్లయితే, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగనేదియు బయలుపరచకపోదు, రహస్యమనేది తెలియబడకపోదు, చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చేయుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి, మరియు ఆత్మను చంపనేరకు దేహమును చంపువారికే భయపడుడు, కానీ ఆత్మ దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడవు కదా, అయినను మీ తండ్రి సెలవులేక వాగిట్లో ఒక్కడైనను నేలను పడదు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 10 అధ్యాయం మనం చూడలేదే, మిమ్మల్ని అధికారులు, అధిపతులు, అనేకులు, నాయకులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి, అయినా భయపడిన అవసరం లేదు. నాయకులు ఎదురుకి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు, నాయకులు అధికారులు ఎదురు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు, వారు ఎదుర ఏమి మాట్లాడవలనో నేను మీకు అందిస్తాను, మీరు భయపడిన అవసరం లేదని చెప్పి ప్రభువారు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఎందుకంటే ఆయన శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 14:14 మనం చూసేటట్లయితే, మీ హృదయాన్ని కలవరపడనీకుడి. అప్పుడు దాకా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నారు, అనేక అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలు వారు ఉన్నప్పుడు చేశారు అక్కడ. అయితే ఒకనొక రోజున ప్రభువారు సిలువకు వెళ్ళాల్సిన దినములు
దగ్గర పడినాయి. ఆ సమయాల్లో యోహాను సువార్త 14 అంటాడు, మీరు కలవరపడకుడి, మీ కొరకు నేను స్థలంలో సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆయన తెలుసు వస్తున్న భయంకర పరిస్థితిని బట్టి వీరు తట్టుకోలేరు, వీరు శ్రమలు ఎదుర్కొంటారు ఎదుర్కోలేరు అని ధైర్యము చెప్పి వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నామానికి ఎందుకంటే నా శాంతిని మీకు అనుగ్రహించి ఇస్తున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహిస్తాను, మీరు భయపడకండి. భూలోకంలో అనేక జరుగుతూ ఉంటాయి, భయపడకండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయపడకుండా దేవుని సన్నిధిలో మనము ఈ దుర్దినాలలో నీ జీవ కిరీటం పొందుకోవాలంటే ఒకటి, పరిశుద్ధతలో నిలబడేవాడుగా ఉండాలి. దానికి ఒకటో అధ్యాయం 8 వచనం మనం చూసినట్లయితే, రాజుగారు చెప్పిన భోజనము, దేవతలకు అర్పించిన ఆహారము, వారు అంటున్నారు మేము ఎంత మాత్రం కూడా తిననే తినము, రాజుగారు ఏమి చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఎలాగ మాట్లాడినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆహారము తినము, మాకు శాకాహారమే పెట్టండి అని చెప్పి వారు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారు. అక్కడ రాజులు కానీ అధికారి కానీ వారు భయపడలేదు, ఎందుకంటే జీవము కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలలో దేవుని కొరకు వారు ప్రయాసపడ్డారు, ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడని. దానే కింద 3:16 వచనం మనం చూసినట్లయితే, షడ్రక మేషకు అభిజ్ఞాన రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు చింత లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపము, నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనము. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే రాజు మరీ ఉగ్రుడైపోయి, దేవుడు స్తోత్రం, హల్లెలూయా, తన ముఖమంతా వికారము చేసుకుని అగ్నిగుండము 7 అంతులుగా అగ్ని పెంచి ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ఎంత మాత్రం నెబుకద్నెజరుకి భయపడలేదు వారు, ఎప్పుడైనా చనిపోవలసిందే, ఇప్పుడైనా చనిపోవలసిందే, అప్పుడైనా చనిపోవలసిందే, అదే ఇప్పుడే చనిపోతాము, రాబోయేటండి మహాశ్రమలు తట్టుకునేకండి ఇప్పుడే చనిపోవటం అని చెప్పి వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మకము, అయినప్పుడు కూడా మా దేవుడు రక్షిస్తాడు, సమర్థుడు, శక్తిమంతుడు అని చెప్పి నమ్మి శ్రమలలో వారు దేవుడి కొరకు వారు నిలబడ్డారు. ఇందాక చెప్పే మత్స్యవార్త 10వ అధ్యాయంలో అధికారులు నాయకులు మిమ్మల్ని అప్పచెప్తారు, అయినప్పుడు కూడా భయపడక్కర్లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సాతాను యొక్క కార్యములు ఎదిరించుటకు వారు నిలబడేవారుగా ఉన్నారు, శక్తిమంతులుగా ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. శ్రమలు ఎలా వస్తాయంటే సాతాను పెట్టినటువంటి సమస్యలు, ఆ దురాత్మ పెడుతున్నటువంటి సమస్యలు. లోకసువార్త 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఒక దూత నిన్ను ఒక బలహీన పరుశుల దయ్యము, ఒక స్త్రీని నడుమొంగిపోయే స్త్రీ మనకు కనపడుతుంది 18 సంవత్సరాల నుంచి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సాతాను పెట్టే సమస్యల నుంచి విడుదల పొందాలంటే శక్తిమంతులుగా ఉండమని చెప్పి ఎఫేసీ పత్రిక 6:13 మనం చూస్తాం. మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, ఆకాశవాణి ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాము. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. ఆ కార్యాలని ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండేవారిగా ఉండాలి. అలాంటి శ్రమలు ఎదురవుతున్నప్పుడు దేవుడి వైపే చూశాడు స్టెఫను. దేవుడి నామానికి మహిమ కలును గాక. అనేక మంది రాళ్ళతో కొట్టి చంపేస్తున్నప్పుడు కూడా, రాళ్ళు తగ్గుతున్నప్పుడు ఆ బాధను తట్టుకొని, అయ్యా వీరేం చేస్తున్నారు తెలియదు, వీరిని దయతో క్షమించేయ్య అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. జీవకీడం పొందుకోవాలంటే ఒకటే, శ్రమలలో, ఓర్పులలో, సాతాను పెట్టినటువంటి పరీక్షల్లో మనము ముందు కొనసాగుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, భయపడకు, ధైర్యం కలిగి, నిభ్రం కలిగి ధైర్యంగా ఉండము. దేవుడి నామానికి మహిమ కలును గాక. ఆయన సన్నిధిలో నిలవగలవాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరూ లేరు. పేతురు గారు అప్పుడు దాకా అంటున్నాడు ప్రభువారితో, అయ్యా చూడండి ఒకసారి మత్తయి సువార్త మనం చూసినట్లయితే, ఈ రోజున మీరు నన్ను
అనేక మంది నన్ను పట్టుకుండా వస్తున్నప్పుడు మీరు పారిపోతారు, చల్లాసిందరైపోతారంటే ప్రభా నిన్ను ఎవరు నీ వెంట ఉన్నా లేకపోయినా నేను మాత్రం నేను ఉంటాను ప్రభా నీకు తోడుగా అన్నాడు. వెంటనే అతను పట్టుకున్నప్పుడు పారిపోయాడు. ప్రభా యేసు క్రీస్తు అని ఎవరు నాకు తెలియదు అని చెప్పి అతను పలికాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇచ్చిన మాట చేసిన ప్రమాణం విషయంలో అతను తొలగిపోయాడు. మరలా దేవుని శిల పశ్చాత్తాపడి దేవుడు నాతో ఉన్నాడు, ఆయన శక్తి పొందుకున్న తర్వాత ఆయన బలము పొందుకున్న తర్వాత అంటున్నాడు ఆయన, మేము మీకు లోబడవలన, మా దేవుడికి లోబడవలన, మీరు ఏమైనా చేసుకోండి మీకు మాత్రం మేము లోబడము, మేము చేసేదే చేస్తాము, మీరు సువార్త ప్రకటించమని ప్రకటించుదండి ఎంత మాత్రం కూడా మేము ఆపం అని చెప్పి అన్నప్పుడు వారిని తీసుకువెళ్ళి చెరసాల పెట్టేశారు. ఆ చెరసాలలో కూడా అతను భయపడలేదు, వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తున్నాడు. గల కారణం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు, వచ్చినటువంటి శ్రమను బట్టి మాకేదో సంభవిస్తుంది అని చెప్పి మేము ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ పొందుకున్న పేతురు, ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న యోహాను, ఆ పౌలు శీలను మనం చూసుకున్నట్లయితే గొప్ప కార్యాలు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటే, ఈ శ్రమల్లో ఈ పరీక్షలన్నింటిలో కూడా వారు ముందు కొనసాగుతున్నారు, దేవుడి వైపే చూస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 1:8 చూసినట్లయితే వారు ప్రభు వారిని విడిచిపెట్టేసిన తర్వాత వారి పనులు వారు చేసుకుంటున్నారు, వారి పనులకు వారు వెళ్ళిపోయారు, చేపలు పట్టిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ప్రభు యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే ఆ దోణుల దగ్గర మరలా వారిని దర్శించారో, ప్రభు వారు చెప్పిన మాట ప్రకారము మీరు మేడ గదిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి అని చెప్పి అన్నప్పుడు వారు మేడ గదిలోకి వెళ్ళి 120 మంది దేవుశిలో ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించినప్పుడు ఇక వాళ్ళు ఎలాంటి రాజులకైనా అధికారులకైనా ఎవరికి లోబడకుండా దేవుడి పని మాత్రమే ముందుకి చేస్తున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అపొస్తలుల పేతురు గారు ఒకసారి తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు, యాకూబుని సంహరించేశారు. నెక్స్ట్ రేపొద్దున చనిపోవాల్సింది పేతురే, తెల్లారి మరణం అంటే ఎవరికైనా భయం వేస్తానంటుంది. అయినప్పుడు పేతురు సంతోషంగా చెరసాలలో ఇద్దరు ఖైదీల మధ్య సంతోషంగా నిద్రపోతున్నాడంట. హల్లెలూయా. తనకు తెలుసు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా తన సంఘాన్ని బండ మీద కట్టిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, తాళం చెవే అధికారము నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, భూలోకంలో దేన్ని బంధిస్తాము అది పరలోకంలో బంధిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా శ్రమలో నాకు తోడుగా ఉన్నాడు, నా ఇబ్బందుల్లో ఇరుకుల్లో కన్నీటిలో వేదనలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని పేతురు నమ్మాడు, ముందు కొనసాగాడు. గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాము. ఆ శ్రమలలో వారు నిలబడగలిగారు. ఏబు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆరోగ్యాన్ని కోల్పోయాడు, దేవుడు నిలబడగలిగాడు. తన ఆస్తి కోల్పోయినా దేవుడు నిలబడగలిగాడు. నిందించే భార్య, నిందించే బంధువులు, నిందించే స్నేహితులు సమస్తము ఉన్నప్పుడు కూడా అతను దేవుడి వైపే చూశాడు, దేవుడు ముందు కొనసాగాడు. ప్రకటన గ్రంథము చెప్పినట్లుగా సాతాను యొక్క సమాజపు వారితో మీరు శోధింపబడతారు, దూషింపబడతారు అన్నప్పుడు వాడు అన్నిటికి భయపడగా ముందు కొనసాగండి అని చెప్పి అన్న రీతిగా వీరందరూ కూడా శ్రమలో నుంచి ముందు కొనసాగారు. చెరసాలలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ భయపడలేదు, ముందు కొనసాగారు. ఏంటంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడని. వారు తోడుగా ఉన్నవారు ఏం పొందుకుంటారండి? దేవుడు తోడుగా ఉండి ముందుకి కొనసాగినట్లయితే, ఆయనలో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మీకు జీవ కిరీటము ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా 2వ మరణం వలన ఏ హాని కూడా నీకు రాదని చెప్తున్నాడు. కనుక లైఫ్ గురించి చూసినటువంటి నీవు, నీకు వచ్చిన శ్రమల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో, వేదనలో, ప్రతికూల పరిస్థితుల్లో, దేవుడు పెడుతున్న పరీక్షల్లో, ఒక ఏబు వచ్చినటువంటి సమస్యలు ఒకవేళ అనుభవిస్తూ నాకేదో జరిగిపోతుంది ఒకవేళ ఆశ్చర్యపోతున్నామేమో, భయపడక దేవుళ్ళు నువ్వు నిలిచి ఉండిన ఎడల, ఆయన మాట కొరకు నిలిచి ఉండిన ఎడల, పరిశుద్ధతలో నిలిచి ఉండిన ఎడల,
ఆయన కొరకు కనిపెట్టుకుని నిలిచి ఉండిన ఎడల జీవ కిరీటాన్ని అనుగ్రహించగల సమర్థుడు శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దయా కనికరం వాచ్యత మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపా నీ కనికరం తక్కువ చేయదు నాయన. ఈ రోజున మేము జీవకిరీటం పొందుకోవాలంటే ప్రభువా అనేక శ్రమలు వస్తాయి, అనేక పరీక్షలు వస్తాయి. అయినప్పుడు కూడా భయపడకుండా నీ వైపు చూచినప్పుడు ప్రభువా, నీలో నలిచినప్పుడు, నీలో నిలిచినప్పుడు మాకు జీవ కిరీటాన్ని మాకు అనుగ్రహిస్తామని, అంతేకాకుండా రెండో మరణం వల్ల ఎలాంటి హాని జరగదని అనేక మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నా తండ్రి వారందరి నుంచి విడిపించి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతావని ప్రభా ఈరోజు నాతోను మాతోను మీరు మాట్లాడారు నా తండ్రి. అలాగే లైఫ్ గురించి చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు బలపరచండి. ఒక ఏబు లాంటి శ్రమలు అనుభవిస్తున్నారు, పేదరు వలె అయ్యో తన భయంకర శ్రమల గుండా వారు వెళ్తున్నారేమో, దానియేలు వలె ఓ నా తండ్రి ఒక అగ్ని లాంటి శ్రమల్లో వారు ముందు కొనసాగుతున్నారేమో, అటు అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.